ఈ రోజు నేను మీతో ఫైబ్రాయిడ్ యూట్రస్ గురించి మాట్లాడుతాను. ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటే గర్భసంచిలో ఉన్న గడ్డలు అన్నమాట. సో గర్భసంచల గడ్డలు ఉంటే పిల్లలు పుడతారా, ఫామ్ అవుతారని చాలా మందికి డౌట్ ఉన్నాయి. అది నేను ఈరోజు మీకు క్లారిఫై చేస్తాను. హలో అండి, నమస్తే. ఐఎమ్ డాక్టర్ ఉష ఫ్రమ్ ఫర్టిలిటీ సెంటర్, ఎల్బి నగర్ బ్రాంచ్. ఇప్పుడు లేడీస్కి ఒక గర్భసంచి ఉంటుంది, రెండు సైడ్లు ట్యూబ్స్ ఉంటాయి, అండ్ దెన్ ట్యూబ్స్ దగ్గర బ్యాగ్స్, ఓవరియన్ బ్యాగ్స్ ఉంటాయి, ఎగ్స్ బ్యాగ్స్ ఉంటాయి. సో మంత్లీ మంత్లీ ఆ ఓవరియన్ బ్యాగ్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. ట్యూబ్లో ఎగ్ అండ్ స్పెర్మ్ కలిసి బేబీ ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఆ రెడీ అయిన పిండం 1 వీక్ తర్వాత గర్భసంచిలో వచ్చి కూర్చుంటుంది అన్నమాట. సో గర్భసంచిలో మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి, హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఉండాలి అన్నమాట. సో ఇప్పుడు ఫైబర్ ఉంది అనుకోండి, గర్భసంచిలో బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది, కొన్ని హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతుంది. సో అప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది మంచిగా ఉండదన్నమాట. సో దానివల్ల ప్రెగ్నెన్సీ అనేది అటాచ్ అవడానికే డిఫికల్ట్ ఉంటుంది, అండ్ దెన్ ఇన్ కేస్ అటాచ్ అవుతే కూడా కొన్నిసారి అబార్షన్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఫైబ్రాయిడ్ ఉంది అనుకోండి, సో ఎట్లా తెలుసుకుంటామంటే, సో యూజువల్గా వాళ్ళకి కొందరికి ఆల్మోస్ట్ 40-50% ఆఫ్ ద పీపుల్కి అసలు సింప్టమ్స్ ఏం ఉండవు అన్నమాట. మిగిలిన వాళ్ళకి కొన్ని బ్లీడింగ్స్, మంత్లీ మంత్లీ బ్లీడింగ్స్ వస్తాయి, బట్ చాలా రోజు ఉంటుంది అనమాట. సో యూజువల్గా 5-6 డేస్ అనుకోండి, వాళ్ళకి 8-10 డేస్ ఉంటుంది, అండ్ దెన్ బ్లీడింగ్ కూడా చాలా ఎక్కువ బ్లీడింగ్ వస్తుంది అనమాట. సో యూజువల్గా 3-4 ప్యాడ్స్ మారుస్తారు వాళ్ళు, మేబీ 8-10 ప్యాడ్స్ కూడా మార్చేయచ్చు. సో అది ఒకటి ఇంపార్టెంట్ సింప్టమ్స్. ఇంకొకటి పెయిన్. సో మెన్సెస్ అప్పుడు చాలా పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట, అది ఒక ఇంపార్టెంట్ సైన్. అండ్ దెన్ కడుపు నొప్పి, అబ్డమన్ పెయిన్, అండ్ దెన్ యూరినరీ డిస్టర్బెన్స్. యూరిన్ అనేది ఫ్రీక్వెంట్గా కరెక్ట్గా రావు, మధ్య మధ్యలో ఆగిపోతుంది అనమాట. కొన్ని ఫైబ్రాయిడ్స్లో ఉంటాయి, అండ్ దెన్ బవల్ సింప్టమ్స్ కూడా ఉంటాయి. అండ్ దెన్ ఇంపార్టెంట్ సింప్టమ్ అనేది పిల్లలు అవ్వకుండా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో ఇదే సింప్టమ్స్ అనమాట. సో మనం పేషెంట్ దగ్గర హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చేసి మళ్ళీ అల్ట్రాసౌండ్ చేస్తే మనకి ఒక ఐడియా వస్తుంది, ఫైబ్రాయిడ్ ఉందా లేదా, ఉందంటే ఎక్కడ ఉన్నా. అగైన్ ఫైబ్రాయిడ్లో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అండి. గర్భసంచి లోపల ఉందా, ఎండోమెట్రియంలో ఉందా, గర్భసంచలు ఉందా, గర్భసంచి నుంచి బయట ఉందా, అట్లా చాలా ఉన్నాయన్నమాట. సో అన్ని ఫైబ్రాయిడ్స్ వల్ల మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావు. కొన్ని ఫైబ్రాయిడ్స్ లైక్ టైప్ 0, 1, 2, 3, లైక్ గర్భసంచి లోపల ఆర్ లైక్ గర్భసంచ మసిల్లో ఇంట్రామ్యూరల్ అంటాము, అక్కడ ఉంటేనే మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే, సో ఎక్కడ ఉంది ఫైబ్రాయిడ్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఎండోమెట్రియం టైప్ 0, టైప్ 1, టైప్ 2 అనుకోండి, మీరు హిస్ట్రోస్కోపీ మయోమెక్టమీ ఒక ప్రొసీజర్ చేసుకోవచ్చు. హిస్ట్రోస్కోపీ మయోమెక్టమీ అంటే మీకు జనరల్ అనస్థీషియా ఇచ్చి గర్భసంచి ద్వారం నుంచి ఒక కెమెరా లాగా పెట్టి గర్భసంచి ద్వారంలోనే ఆ ఫైబ్రాయిడ్ అనేది రెసెప్టోస్కోప్ ద్వారా మనం తీసేస్తాం అనమాట, పీస్ మీల్ లాగా తీసేస్తాం. ఆర్ లైక్ టైప్ అనేది 3-4 ఉన్నాయనుకోండి, గర్భసంచి లోపల ఉంటుంది. ఇట్లాంటి పేషెంట్స్కి మనం లాప్రోస్కోపీ ద్వారా మయోమెక్టమీ ఆ ఫైబ్రాయిడ్ అనేది తీసేస్తాం అనమాట. సో ఈ ప్రొసీజర్ అనేది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక 6 మంత్స్ అనేది మీకు రెస్ట్ కావాలి, అండ్ దెన్ దాని తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మీరు మరీ లేట్ చేయకండి, ఎందుకంటే వన్స్ మీకు యూట్రస్లో ఫైబ్రాయిడ్ వచ్చింది అనుకోండి, మీకు మళ్ళీ మళ్ళీ రావడానికి టెండెన్సీస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు వన్స్ ఫైబ్రాయిడ్ తీసి 6 మంత్స్ బ్రేక్ తీసుకున్న తర్వాత మీరు అగైన్ మీ కండిషన్ బట్టి, లైక్ పెళ్ళి ఎన్ని సంవత్సరం అయినాయి, అండ్ దెన్ మీ వయస్సు, అండ్ దెన్ మీకు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది, అదన్నీ చూసుకొని మీరు ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అని డిసైడ్ చేసుకుని, మీ డాక్టర్తో డిస్కస్ చేసుకుని డిసైడ్ చేసుకుని మీరు ముందు వెళ్ళాలన్నమాట. మీరు టైం వేస్ట్ చేయకూడదు. సో ఇదే అండి ఫైబ్రాయిడ్ గురించి నేను మీతో డిస్కస్ చేయాలని అనుకున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.